Hi guys, Sindagi's Kitchen ki swagatandi. Ee roju nenu oats breakfast item ni chesi chupistanu meeku. Idi weight loss ki manchi recipe andi. Oats smoothie chaala easy ga cheseyochu. Inka busy schedule mornings lo aithe deenni aaramga cheseskovochu anamata. Ikkada nenaithe quicker oats use chesanandi. Idi rolled oats anamata. Mee daggara e oats aithe available ga undo andulo kuda deenni meeru cheskovochu. ఇందులో నేను షుగర్ అనేది యాడ్ చేయట్లేదండి. ఇంకా 1 గ్లాస్ స్మూతీతో స్టొమాక్ అనేది ఫుల్ అయిపోతుంది. చాలాసేపు అయితే ఆకలి అనేది వేయదు. వెయిట్ లాస్కి ఇంకా వెయిట్ మేనేజ్మెంట్కి అయితే ఈ స్మూతీ చాలా బెస్ట్ చాయిస్ అండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూస్తాం. ఇక్కడ చూడండి, నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఓట్స్ మీరు ఎప్పుడే కానీ ఓట్స్ యూస్ చేసేకముందు దాన్ని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి, లేదంటే ఒక 10 మినిట్స్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోండి, అంటే నానబెట్టుకోండి. డైరెక్ట్గా అయితే అలాగే యూస్ చేయకండి. ఓట్స్ అలానే కన్స్యూమ్ చేస్తే కొందరికైతే డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో సేఫర్ సైడ్గా మనం లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి, లేదా 10 to 15 మినిట్స్ నీళ్ళు నానబెట్టుకోండి. ఇప్పుడు అందులోకి నేను 2 డేట్స్ని యూస్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను డేట్స్ ఇంకా బనానా, అవి రెండే అండి తీపి అనేది వస్తుంది. సో మీకు స్వీట్ చాలా కావాలనుకుంటే ఇక్కడ డేట్స్ని ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా ఓట్స్, అందులోకి ఈ 2 డేట్స్ యాడ్ చేసుకొని దాన్ని కూడా 10 మినిట్స్ అలాగే నాననివ్వాలి. సో రుబ్బడానికైతే ఈజీ అవుతుంది అది. సో ఇక్కడ 1 బనానా తీసుకున్నానండి. ఎంత పండు అయింటే అంత మంచిది, ఎందుకంటే పండైన బనానాస్లో కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఎప్పుడైనా స్మూతీస్ చేసుకునేప్పుడు పండనే తీసుకోండి. ఇందులోకైతే మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఓవర్ నైట్ సోక్ చేసి, లైక్ ఆల్మండ్ కానీ లేదా క్యాష్యూ కానీ ఓవర్ నైట్ సోక్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవచ్చండి మిక్సీలోకి. సో నేను ఇక్కడైతే ఫ్లాక్స్ సీడ్స్ యూస్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. ఇది చూడండి 10 మినిట్స్ అయింది ఓట్స్ని నానబెట్టి, ఇక్కడైతే నానిపోయింది. దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. 1 బనానా, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా ఆల్రెడీ నానబెట్టుకున్న ఓట్స్ని ఇందులోకి వేసుకొని, ఇందులోకి మీరు వేరుశనగని ఫ్రై చేసుకొని పట్టు తీసి దాన్ని కూడాను ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే అవన్నీ న్యాచురల్ అండ్ హెల్దీ ఫ్యాట్కి ఇవి యూస్ చేస్తామండి. లేదా మీరు ప్యూర్ పీనట్ బటర్ని కూడా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1/2 కప్ వాటర్ అయితే యూస్ చేస్తానండి మిక్సీలోకి. ముందుగానే ఓట్స్ని నానబెట్టుకున్నాను కదా, నేను ఆ వాటర్ని కూడా తీసుకున్నాను. సో అక్కడ 1/2 కప్, ఓవరాల్గా నేను 1 కప్ లేదా 1 గ్లాస్ వాటర్ని ఇందులోకి నేను యూస్ చేస్తున్నాను. వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 ఇంచ్ చెక్క లేదంటే సినమన్ పౌడర్ అంటారు కదా, పౌడర్ని కూడా యూజ్ చేయొచ్చండి. మీ సినమన్ పౌడర్ లేదా సినమన్ అనేది వచ్చేసి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుందండి. ఇంకా ఇందులో అయితే మనకు మంచి ఫ్లేవర్ ఇవ్వడానికి కోసం మనం దీన్ని యూజ్ చేస్తాము. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఆల్మండ్స్ని ఓవర్ నైట్ సోక్ చేసి యూజ్ చేయొచ్చు, లేదంటే క్యాష్యూస్ని కూడా ఓవర్ నైట్ నానబెట్టుకొని దాన్ని కూడా ఇందులో మిక్సీలోకి యాడ్ చేసుకొని రుబ్బుకోవచ్చండి. ఇందులో పండైన అరటిపండు ఇంకా డేట్సేనండి స్వీట్నెస్ కోసం మనము. సో బనానా మీకు స్వీట్ లేదన్నా, లేదా స్వీట్ తక్కువ అనిపించినా మీరు డేట్స్ అనేదాన్ని కొంచెం ఎక్కువ యూస్ చేసుకోండి. ఇందులోకి 1 to 2 మినిట్స్ అయితే బాగా గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే బనానా పీనట్స్ ఇస్తే పీనట్స్ అవంతా పేస్ట్ అవ్వదు కదా క్లీన్గా. అందుకని గార్నిషింగ్ కోసం మీరు ఇక్కడ పీనట్స్ కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్ అంజూర్ని యూస్ చేశాను. మీలో ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. సో రెడీ అయిపోయిందండి ఫైనల్గా ఓట్స్ స్మూతీ. బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు, లేదా నైట్ డిన్నర్కైనా తీసుకోవచ్చు అండి. ఈజీగా రెడీ అయిపోయే వెయిట్ లాస్ రెసిపీ అండి ఇది. తప్పక ట్రై చేయండి. ఎలా వచ్చిందని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఏదైనా సజెషన్స్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియో అయితే తొందరగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.